యేసు పడవ ఎక్కి సరస్సు దాటి తన సొంత పట్టణం చేరుకొనెను. అప్పుడు కొందరు ఒక పక్షవాత రోగిని పడక మీదే ఆయన దగ్గరకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసం చూసి పక్షవాత రోగితో, కుమారుడా, ధైర్యం తెచ్చుకో, నీ పాపాలకు క్షమాపణ దొరికింది అని చెప్పెను. వెంటనే ధర్మశాస్త్ర ఉపదేశకులు కొందరు, ఇతడు దైవదూషణ చేయుచున్నాడు అని తమలో తాము చెప్పుకొనిది. వారి తలంపులు తెలుసుకుని యేసు ఈ విధంగా అనెను, హృదయంలో మీకెందుకు ఈ దురాలోచనలు? ఏది సులువు అంటారు, నీ పాపాలకు క్షమాపణ దొరికింది అనడమా, లేచి నడువు అనడమా? అయితే మనుష్య కుమారునికి భూలోకంలో పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి అని చెప్పెను. అలా చెప్పి ఆయన పక్షవాత రోగితో, లేచి నీ పడక ఎత్తుకొని ఇంటికి వెళ్ళు అనెను. అతడు లేచి ఇంటికి వెళ్ళాడు. ఇది చూచి జన సమూహాలకు ఆశ్చర్యం కలిగింది. ఇంత అధికారం మనుషులకు ఇచ్చిన దేవుణ్ణి వారు స్తుతించారు. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకం వసూళ్ల స్థానంలో కూర్చుని ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూశాను. ఆయన అతనితో, నా వెంటరా అని చెప్పెను. మత్తయి వెంటనే లేచి ఆయనను వెంబడించెను. యేసు మత్త ఇంటిలో భోజనమునకు కూర్చుని ఉన్నప్పుడు సుంకం వారు, పాపులు అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండిరి. అది చూచి పరిసయ్యులు ఆయన శిష్యులతో, మీ గురువు సుంకం వారితోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడు, ఏమిటి అని అడిగిరి. యేసు అది విని వారితో ఇలాగూ చెప్పెను, ఆరోగ్యముగా ఉన్న వారికి వైద్యుడు అవసరము లేదు, కానీ జబ్బు చేసిన వారికి వైద్యుడు అవసరం అని చెప్పెను. మీరు వెళ్ళి దీని అర్థమును నేర్చుకునడి. నా ఆశ కరుణ చూపుటయే గాని బలి ఇచ్చుట కాదు. నేను నీతివంతులను పిలుచుటకు రాలేదు, కానీ పాపులనే పిలవవచ్చితిని అని చెప్పెను. అప్పుడు యోహాను శిష్యులు వచ్చి ఇలా అడిగిరి, ధర్మశాస్త్ర ఉపదేశకులు మేము మాటిమాటికి ఉపవాసం ఉంటాము, గాని మీ శిష్యులు ఉపవాసము ఎందుకుండరు? యేసు వారికిలా జవాబిచ్చి, పెండ్లి కొడుకు తమతో ఉన్నంతకాలం అతని మిత్రులు దుఃఖులుగా ఎలా ఉండగలరు? అయితే పెండ్లి కుమారుని వారి దగ్గర నుండి తీసుకుపోయే రోజులు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం ఉందురు అని చెప్పెను. పాత బట్టలకు కొత్త బట్ట ఎవరూ అతుకువేయరు, వేస్తే ఆ పాత వస్త్రం చినుగు పెద్దదవుతుంది. అలాగే వారు కొత్త ద్రాక్షారసం పాత తిత్తులలో పోయరు, పోస్తే అవి చినిగిపోవును, ద్రాక్షారసం కారిపోవును, తిత్తులు పాడవును. కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు రెంటిలో ఏదీ చెడిపోకుండా ఉంటుంది. ఆయన ఈ సంగతులు వారితో చెబుతూ ఉండగానే ఒక సమాజ మందిరపు అధికారి వచ్చి ఆయన ఎదుట మోకరుంచి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినా మీరు వచ్చి ఆమె మీద మీ చెయ్యి ఉంచితే ఆమె బ్రతుకుతుంది అని చెప్పెను. యేసు లేచి అతని వెంట వెళ్ళసాగెను. శిష్యులు కూడా వచ్చిరి. అప్పుడే 12 ఏళ్ల నుండి రక్తస్రావముతో బాధపడుచూ ఉన్న ఒక స్త్రీ ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం అంచును తాకెను. ఎందుకనగా, ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నాకు పూర్తిగా స్వస్థత కలుగుతుంది అని ఆమె అనుకునినది. యేసు వెనక్కి తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యం తెచ్చుకొనుము, నీ విశ్వాసము నిన్ను బాగుచేసినది అని చెప్పెను. ఆ గడియలోనే ఆమెకు స్వస్థత చేకూరెను.
యేసు ఆ సమాజ మందిరపు అధికారి ఇంట్లోకి వెళ్లిన తర్వాత అక్కడ పిల్లన గ్రోవులు వాయించేవారిని, గోల చేస్తూ ఉన్న గుంపును చూచి వారితో ఇలా అనెను, వెళ్ళిపోండి, అమ్మాయి చనిపోలేదు, నిద్రపోతూ ఉంది. కాని వారు ఆయనను చూచి నవ్విరి. ఆ గుంపును బయటకు పంపివేసిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళి ఆ బాలిక చేతిని తన చేతిలోనికి తీసుకునగా, ఆమె లేచెను. దీనిని గురించిన వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించెను. అక్కడ నుండి యేసు వెళ్తూ ఉన్నప్పుడు ఇద్దరు గుడ్డివారు ఆయనను వెంబడిస్తూ, దావీదు కుమారుడా, మా మీద దయచూపు అని కేకలు వేసిరి. ఆయన ఇంటిలో ప్రవేశించగానే ఆ గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చిరి. వారితో యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగెను. అవును ప్రభు, మేము నమ్ముచున్నాము అని వారు ఆయనకు జవాబునిచ్చిరి. అప్పుడు ఆయన వారి కండ్లను ముట్టి, నీ నమ్మకం ప్రకారము మీకు జరుగునుగాక అనెను. వెంటనే వారు చూపు తిరిగి వచ్చెను. ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకుడి. అని యేసు వారిని ఖచ్చితముగా ఆజ్ఞాపించెను. కాని వారు బయటకు వెళ్ళి ఆయన విషయం ఆ ప్రాంతము అంతటా చాటించిరి. వారు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు దయ్యం పట్టిన మూగవాణ్ణి కొందరు ఆయన దగ్గరికి తీసుకుని వచ్చిరి. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాక మూగవాడు మాట్లాడాడు. జనసమూహాలకు ఎంతో ఆశ్చర్యం వేసింది. ఇస్రాయిల్లో ఇలాంటిది ఎన్నడూ కనిపించలేదు అని వారు చెప్పుకున్నారు. అయితే పరిసయ్యులు, దయ్యాల నాయకుడి సహాయంతో ఇతడు దయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు అన్నారు. యేసు అన్ని పట్టణాలకు గ్రామాలకు వెళ్తూ వారి సమాజ మందిరాలలో ఉపదేశిస్తూ దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ అన్ని రకాల రోగాలను వ్యాధులను బాగు చేస్తూ ఉన్నాడు. జన సమూహాలను చూచినప్పుడు ఆయన వారిపై జాలిపడెను. ఎందుకనగా వారు కాపరిలేని గొర్రెల వలె పీడించబడిన వారై నిస్సహాయులుగా వేదనకు గురైరి. అప్పుడు ఆయన తన శిష్యులతో ఈ విధముగా చెప్పెను. కోత చాలా విస్తారముగా ఉన్నది, కాని పనివారే తక్కువగా ఉన్నారు. గనుక కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకొనిరి.